సూర్యుడు ప్రకాశవంతంగా మెరుస్తున్నాడు మరియు పార్క్ యొక్క గగన దృశ్యం కనబడుతుంది. ఒక నల్లని ఛాయతి ఒక అమ్మాయి ఒక చోటు కూర్చునుంటుంది. పిల్లలు బాల్ క్యాచ్ ఆడే దృశ్యం. అమ్మాయి నిశ్శబ్దంగా వాటిని గమనిస్తూ ఉంటుంది. హే, ఇది పట్టుకో చూద్దాం. ఇది క్యాచ్ అంటే. హే, సిరి వెనక్కి తిరిగి చూస్తూ ఐషుని ఆడమని అడుగుతుంది. కాని ఆమె నల్లంగా ఉండడంతో సంకోచిస్తుంది. ఐషు రా, ఆడుకుందాం. పర్వాలేదు, మీరు ఆడండి. బలూన్లు, రంగు రంగు బలూన్లు, బలూన్లు. ఒక బలూన్ అమ్మే వ్యక్తి పార్క్ లో బెలూన్లని అమ్ముతూ ఉంటాడు. అతను ఆ చిన్న అమ్మాయిని గమనించి ఆమెకు బెలూన్లను అమ్మడానికి ప్రయత్నిస్తాడు. హే, రంగు రంగు బలూన్లు కావాలా? లేదు, అవసరం లేదు. పాపా, నువ్వెందుకు ఆడుకోవడం లేదు? ఐషు ప్రశాంతంగా వేరే ప్రదేశానికి వెళ్లిపోతుంది. బెలూన్లమ్మే అతను ఆమెకు తీవ్రమైన సమస్య ఉందని తెలుసుకుని ఆమెకు సహాయం చేయాలని అనుకుంటాడు. అతను మళ్లీ ఆమె వద్దకు వెళ్లి ఆహ్లాదకరమైన రీతిలో విచారిస్తాడు. ఏమైంది పాపా, దిగులుగా ఎందుకున్నావ్? నీ స్నేహితులతో ఎందుకు ఆడుకోవడం లేదు? నన్ను ఏడిపిస్తున్నారు. అయ్యో, దేనికి పాపా? ఐషు తల వంచుకుని చాలా మెల్లటి గొంతులో జవాబిస్తుంది. నా రంగు వల్లన. బలూన్ అమ్మే అతనికి ఆమె సమస్య అర్థమవుతుంది. ఆమెకి సహాయం చేయాలనుకుంటాడు. బలూన్ అమ్మటం మొదలు పెడతాడు. బలూన్లు, రండి రండి తీసుకోండి. బలూన్ కోసం కొన్ని మంది పిల్లలు అతని దగ్గరికి వస్తారు. పిల్లల్ని వాళ్లకి ఏ రంగు కావాలని అడుగుతాడు. రారా, నువ్వు రా. ఏం రంగు కావాలేంటి? నేను పింక్ తీసుకుంటా, నాకు గులాబీ రంగు అంటే చాలా ఇష్టం. అబ్బో, గులాబీ రంగు అంటే ఎందుకంత ఇష్టం? ఎందుకంటే ఆ రంగు చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుంది, ఇదిగో తీసుకో. మరి బాబు నీకు? నేను నీలం తీసుకుంటా, నాకు సముద్రం అంటే చాలా ఇష్టం అందుకే. చాలా బాగుంటుంది, నీ డ్రెస్ కి కూడా బాగా మ్యాచ్ అవుతుంది. నాని మరి సిరి కూడా చూస్తుంటారు. ఇప్పుడు నువ్వు, నీ పేరేంటి? నేను అర్జున్. మరి అర్జున్, నీకు ఏ రంగు కావాలి? నాకు పసుపు రంగు అంటే ఇష్టం. పసుపా? పసుపు ఎందుకు? ఎందుకంటే సూర్యుడంత ఎత్తుగా ఉండడం ఇష్టం. అద్భుతం, అద్భుతం. తప్పకుండా అంత ఎత్తులో ఉంటావు. థ్యాంక్ యూ. హే రాజకుమారి, మరి నీకు ఈ రంగు కావాలి? ఐషు సంశయంతో ముందుకు వచ్చి తనికి చేస్తూ ఉంటుంది. ఆమె తనలో తాను ఇలా అనుకుంటుంది. నేను తెలుపు తీసుకుంటా, నా దగ్గర అదే కదా. లేదు, తెలుపు. నాకు తెలుపు రంగు బలూన్ ఇవ్వు. తెలుపా? తెలుపు ఎందుకు పాపా? ఎందుకంటే బలూన్ అబ్బాయి ఆమెను గమనిస్తాడు. ఆమె సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతుంది అని తెలుసుకుంటాడు. అందుకని మాట్లాడడం ఆపేస్తాడు. పర్వాలేదులే, ఇప్పుడు ఒక ఆట ఆడదాం అందరం, సరేనా? అందరూ ఇక్కడ మీ బలూన్స్ పట్టుకుని వరుసగా కూర్చోండి. అంకుల్, మరి మీకు నచ్చిన రంగేంటి? నాకా? నాకు నలుపు ఇష్టం బాబు. అదే ఎందుకు? ఎందుకంటే నాకు చీకటి చాలా ఇష్టం. పిల్లలందరూ అతనితో పాటుగా గట్టిగా నవ్వుతారు. బలూన్లమ్మే అతను బలూన్ పట్టుకుని ఐషు మరియు వాళ్లందరితో పాటు కూర్చుంటాడు. అతను కొన్ని రూల్స్ విధించి బలూన్స్లను వదిలి కౌంట్ చేయమంటాడు. సో పిల్లలు, మొదలు పెడదామా? మూడు లెక్క పెట్టేసరికి మీ బలూన్లు వదిలేయాలి. మొదలు పెట్టనా? ఎస్. అదిగో, ఒకటి, రెండు, మరియు మూడు. అతను 1-2-3 కౌంట్ చేయగానే అందరూ వాళ్ల బలూన్లను వదులుతారు. ఐషు బలూన్ కూడా దాంతో పాటే ఫ్లై అవుతుంది. ఐషు పాపా, ఆ బలూన్లు అన్ని ఎక్కడున్నాయి? కలిసి పై పైకి ఎగురుతూనే ఉన్నాయి. ఏయ్, ఒక రంగు అయినా వేరేగా ప్రయాణిస్తుందా? లేదు, అన్ని ఒకే విధంగా పైకి వెళ్తున్నాయి. కదా, పై పైకి వెళ్తున్నాయి, ఇంకా పైకి అందనంత ఎత్తు ఎగురుతాయి. అన్ని చాలా అందంగా కనిపిస్తున్నాయి. అవును కదా, రంగు ముఖ్యం కాదు తల్లి. ఈ బలూన్లలాగే ప్రతి పిల్లల్లో వాళ్ళ ప్రతిభ బట్టి పైకెగురుతారు. ఐషు బలూన్లమ్మే అబ్బాయిని చూస్తుంది. ఐషు అతన్ని చూసి నవ్వుతుంది. ఐషు చాలా హ్యాపీ మరియు అతను ఏం చెప్పాడో దాన్ని విని మరియు థ్యాంక్ యూ చెప్తుంది. వేరే పిల్లలు కూడా వాళ్ల వాళ్ల తప్పులు తెలుసుకుని ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. సారీ ఐషు, ఇంకెప్పుడు నిన్ను ఏడిపించం. పర్వాలేదు. అంకుల్, చాలా థ్యాంక్ యూ, నాకు చాలా పెద్ద పాఠం నేర్పించారు. ఐషు లేచి ఆమె ఫ్రెండ్స్ అందరితోటి ఆడుకోవటం స్టార్ట్ చేస్తుంది. అంతే, అందరు పిల్లలు నవ్వులు కేరింతలతో ఒకరినొకరు హగ్ చేసుకుంటారు.